రైతు విభాగం కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా తెలంగాణ రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరితే మోడీతో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా మొదటి నుంచి మోడీకి మంచి మిత్రుడిగా ఉన్న కేసీఆర్ జీఎస్టీ బిల్లు ఆమోదం పొందినప్పుడు నోట్ల రద్దు ఆమోదం పొందినప్పుడు సిఏఏ చట్టాన్ని ఆమోదింపజేసుకున్నప్పుడు అన్ని సందర్భాలలో కేసీఆర్ గారు సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడ్డాడు ఈ రైతులు రైతు సంఘాలు భారత్ బంద్కు పిలిపించినప్పుడు ఈ ప్రజలు తిరగబడతారన్న ఆలోచనతోటి ఆనాడు టిఆర్ఎస్ పార్టీ భారత్ బంద్లో రైతు రైతు కూలి సంఘాలతోని కలిసి భాగస్వామ్యం తీసుకున్నారు ఆ తర్వాత నాలుగు రోజుల్లోనే ఆగ మేఘాల మీద ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు రూమ్ లో ఏం బెదిరించినరో అమిత్ షా గారు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐలను కేసీఆర్ చేసిన తప్పిదాల మీద ఆపి పెట్టిన విచారణను తిరిగి కొనసాగిస్తా అని చెప్పిండో ఏం జరిగిందో గాని కేసీఆర్ ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఈ రైతు వ్యతిరేక చట్టాల మీద యూటర్న్ తీసుకుని సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారికి బీజేపీకి మద్దతు పలకడం జరిగింది ఇవాళ ఈ చట్టాల వల్ల తీవ్రమైన నష్టం రాబోతుంది తరతరాలుగా మనము మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు శాశ్వతంగా అదాని అంబానీ అమెజాన్ కంపెనీలకు బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితులు ఈ చట్టంలో పొందుపరిచినరు ఈ చట్టం ద్వారా కనీస మద్దతు ధర అనే రైతుకు రక్షణ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కల్పించిందో శాశ్వతంగా దాన్ని తొలగించినరు అదే విధంగా మార్కెట్ యార్డ్లను తీసేయడం జరిగింది కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రద్దు చేయడం జరిగింది ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి చట్టంలో కాంగ్రెస్ కల్పించిన అవకాశాలను శాశ్వతంగా తొలగించడం జరిగింది అదే విధంగా ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ నిత్యావసర వస్తువుల నిల్వల మీద ఎవరైనా నల్ల బజార్లో ఎక్కువ నిల్వలు చేస్తే పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టాన్ని శాశ్వతంగా రద్దు చేయడం ద్వారా ఈ రోజు పెట్టుబడిదారులు దోపిడీదారులు రైతుల నుంచి అగ్వకు సగ్వకు కొనుగోలు చేసిన తిను బండారాలను గోడౌన్లలో నిల్వ చేసుకుని కృత్రిమ కొరత సృష్టించి వీటిని వినియోగదారులకు అందనంత ఎత్తుకు ఆకాశానికి ధరలు పెంచడానికి ఈరోజు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది ఈ పెట్టుబడిదారు కంపెనీలను కాపాడే ప్రయత్నం చేస్తుంది రైతు సమాజంలో ఏ వస్తువు ధరైనా అమ్మేవాడు నిర్ణయిస్తాడు మీరు పెట్రోల్ బంకుకి వెళ్లి పెట్రోల్ పట్టించుకుంటే ధర వాడే చెప్తాడు డీజిల్ పట్టించుకుంటే ధర వాడే చెప్తాడు ఇవాళ మనం ఒక దస్తి కొనుక్కోవాలన్న బట్టల షాప్కి వెళ్తే ధర వాడే చెప్తాడు అగ్గి పెట్టే సబ్బు పిల్ల మనం కొనుక్కోవాలనుకున్న అమ్మేటోడే చెప్తాడు కానీ దురదృష్టవశాత్తు రైతు ఆరుగాళ్లం కష్టపడి కడుపు కట్టుకొని రాత్రి పగళ్లు శ్రమకు ఓర్చి పంట పండించి మార్కెట్ కు తీసుకెళ్తే అమ్మే రైతు చెప్పడు ధర కొనుగోలు చేసే ఆసామి ధర చెప్తాడు ఇవాళ ఆసాముల చేతుల్లో చదువు రాని రైతులు మోసపోతున్నారని కాంగ్రెస్ పార్టీ కనీసం మద్దతు ధర రైతులను రక్షణ కల్పించడానికి కనీసం మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కనీసం మద్దతు ధర కూడా స్వామినాథన్ కమిషన్ నియమించి రైతు కష్టాలను అన్నింటిని క్రోడీకరించి పండించడానికి పెట్టుబడి ఎంతైతుందో ఆ పెట్టుబడికి 50% కలిపి రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తే ఇవాళ చట్టాలను అన్నింటిని తుంగలో తొక్కి పార్లమెంటులో రద్దు చేసి పండించటోడి ఇష్టం కొనుగోలు చేసేటోడి ఇష్టం అని ప్రభుత్వం పారిపోయే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది ఇవాళ కార్పొరేట్ కంపెనీలు అమాయకులైన రైతులతో ఒప్పందం చేసుకుంటే ఒకవేళ అకాల వర్షాల్లోచో తుఫాన్లొచ్చో లేకపోతే కరువు వచ్చి పండకపోతే ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే వ్యవస్థ పూర్తిగా రద్దయిపోద్ది ఎందుకంటే పండించటోడి నువ్వు కొనుక్కునేటోడు వాడు
మీ ఇద్దరు కలిసి ఒప్పందం చేసుకుంటే కరువు వచ్చినా వరద వచ్చినా తుఫాన్లు వచ్చినా రైతుకు నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకున్నది।